కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్ద పోరాటాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఎవరికో వెళ్ళబోయేది నా దారిలో వచ్చిందేమో అనిపిస్తుంది, నాకు అంత తట్టుకునే శక్తి లేదు కదా, నేనంత బలవంతురాలని కాదు, అంత బలవంతుడని కాదు, ఐఎమ్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్ సిట్యువేషన్, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు బలమైన సైనికులుగా, బలమైన యోధులుగా మనలను తీర్చిదిద్దడానికి కొన్ని పెద్ద పెద్ద పోరాటాలు మన జీవితంలో అనుమతిస్తాయి. ఎందుకు అనుమతించడండి? ఓడిపోవడానికి కాదండి. అలాంటి పెద్ద పెద్ద పోరాటాల్లో నిలదొక్కుకోగలిగిన, దేవుని మీద ఆధారపడి జయం పొందినప్పుడు మనకు వచ్చే కాన్ఫిడెన్స్, మనం పొందుకునే బలము మామూలుగా ఉండదు. కనుక విశ్వాస జీవితంలో నీవు ఒకవేళ పెద్ద పెద్ద పోరాటాలు ఎదుర్కొంటున్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక బలమైన విశ్వాసిగా, బలమైన మరి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి దేవుడు అటువంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని జ్ఞాపకం పెట్టుకొని, మరొక మాట ఏంటంటే, గాడ్ నెవర్ మెంట్ దట్ వి ఫైట్ ఆర్ బ్యాటిల్స్ అలోన్. మన పోరాటాలు, యుద్ధాలు మనం ఒంటరిగా చేయాలని ఎప్పుడు దేవుడు ఆశించట్ల. మన ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో మనతో ఉంటాడు, మన పక్షముగా ఆయన పోరాడేవాడు, మనకు జయం ఇచ్చే దేవుడు. కాబట్టి నీకు వచ్చిన పోరాటం నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఒక్కలమే హ్యాండిల్ చేశామంటే ఓటమి తథ్యం, ఖచ్చితంగా ఓడిపోతాం. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని సహాయం మీద, దేవుని కృప మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మనము